పిచ్చోడు పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతింది ఈ రాష్ట్రాలలోని పరిస్థితుల్ని పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి గెలిచేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ దేశం కానీ మొత్తం బీహార్ను చూపించేది నాశనమైపోయిన బీహార్ని రౌడీజంతో ఉన్నటువంటి బీహార్ని అభివృద్ధి లేనటువంటి బీహార్ని మహిళలకి రక్షణ లేనటువంటి బీహార్ని ఎస్సీ బీసీ మైనార్టీలకి రక్షణ లేనటువంటి బీహార్ని గతంలో ఉదాహరణ చూపించేవాళ్ళు ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి లేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని ఏ విధంగా అడ్డుపెట్టుకొని ఒక పిచ్చోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఒక పిచ్చోడు రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని అడ్డు పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ దుర్వినియోగం చేస్తాడని పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల్ని వివరిస్తున్నారంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు ఇలాంటి పిచ్చోడుక మనం ఓట్లేసింది ఇలాంటి పిచ్చోడిన మనం ఎన్నుకుంది ఇలాంటి డబ్బు పిచ్చోడు కక్షలు పిచ్చోడు రోజు ఎదుటి వ్యక్తులు కష్టపడుతుంటే ఎదుటి వ్యక్తులు నాశనం అయిపోతుంటే ఎదుటి వ్యక్తులు పతనం అయిపోతుంటే వాళ్ళని వేధించి వాళ్ళని దుర్మార్గంగా హింసించి ఏ వ్యవస్థలైనా దానికోసం మేనేజ్ చేసి ఈరోజు ప్రతిరోజు కూడా ఎవరో ఒకరి మీద కేసు ఎవరో ఒకళ్ళు గోడలు దూకి రాత్రిపూట సిఐడి పోలీసులు అరెస్ట్ చేయటాలు ఎవరో ఒకళ్ళు ఏ రాజకీయ పార్టీని ఒకళ్ళని ఈ పిచ్చోడి చేతుల్లో రాయి ఎవడి మీద పడుద్దో రాత్రిపూట తెలియదు దానికి సిఐడిని అడ్డుపెట్టుకొని కొంతమంది టైంటెడ్ పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతిరోజు ఎవరింటి మీద సోషల్ మీడియాలో ఒక సామాజికవేత్త మీద పడుద్దా రాయి ఒక ఎస్సీ డాక్టర్ మీద పడుద్దా ఒక దళిత మహిళ మీద పడుద్దా ఒక మైనార్టీ కుటుంబం మీద పడుద్దా ఒక రాజకీయ పార్టీ మీద పడుద్దా మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిరోజు ఏదో ఒక కేసు అనేక రకాలుగా మొన్నటికి మొన్న రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు